ఏనాటివో రాగాలు ఈనాటికి తోచేనా, వెంటాడి లాలించేవి, లోలోన శోధించేవి, గురించి పాడించేను, కాసేపు బాధించేవి, కాసింత సాధించేవి, ఏవింత చూపించేను, తలిచే వేళ తోడుండేవి, కలలోనైనా కోరేవి, మురిపించేవి, మోహించేవి, మరుపే రాని స్నేహాలు. చెప్పించేను, పంతాలు చెల్లించేను, పై పైకి రప్పించేను, ఉడికించేవి, ఓదార్చేవి, నడిపించేవి, నేపేవి, ఉరికించేవి, నెక్కించేవి, బతికించేవి, నచ్చేవి. ఆ రోజులే రావాలి. మీరు చెప్పిన దాంట్లో పాయింట్ లేదని, పొటెన్షియల్ లేదని నేను అనట్లేదు క్రెడిట్ గారు. మనం మంచి కోచింగ్ సెంటర్ పెట్టామే అనుకోండి, నేనేదో నీలాంటి టాప్ ప్రొఫెషనల్స్ దాన్ని బ్రహ్మాండంగా నడుపుతారు అనుకోండి. అనుకోవడం ఏంటి, విషయం ఉన్నట్టు అంత వినయం కూడా మంచిది కాదు. నువ్వు అదరగొడతావు. తెలుసు సార్, నేను అదరగొడితే మాత్రం మనకు ర్యాంకులు రావద్దు. మధు బాబు, ర్యాంకులు అంటే బ్యాంకులో లోన్ లాంటివయ్యా. ప్రొసీజర్ తెలిస్తే అవి వస్తూనే ఉంటాయి. ఒకసారి రావడం మొదలు పెట్టిన తర్వాత మచ్చికైన జాతి కుక్కలా మన వెంటే ఉంటాయి. ఆ సంగతి నాకు వదిలేసి. మీ కిరీట్ దాస్ అని కాదు, టోపీ దాస్ అని పేరు పెట్టాల్సింది మీ అమ్మా నాన్న. ఇంతకీ ఈ హైటెక్ కోచింగ్ సెంటర్ మన స్కూల్లో పెట్టడానికి స్థలం ఎక్కడ నుంచి తీసుకొస్తారు? మీ లెక్కల టీచర్కి ఎక్కలు తప్పించి లోక జ్ఞానం తక్కువయ్యా. గోల్కొండ హై స్కూల్ ఒకప్పుడు గొప్ప స్కూల్ అని చెప్పుకోవడానికి చరిత్ర అయితే ఉంది, కానీ చెప్పడానికి చెప్పట్టు తిరుగుతుంది. ఏదో మా ట్రస్టీల దేవాల ఐసీయూలో ఉంది, కానీ లేకపోతే పాటికి అంత్యక్రియలే ఇక్కడ షాపింగ్ మాల్ రావాల్సింది తెలుసా? నేనే ఆపాను. ఎందుకు? మన కోచింగ్ మాల్ కట్టడానికి మరి స్కూల్ కూల్ చేస్తారా? హలో విశ్వనాథ్ గారు, నేను. ఆ చైర్మన్ గారు చెప్పండి సార్. ఒకసారి బోర్డుకి వస్తారా? ఇప్పుడా? యా, కొంచెం ఇంపార్టెంట్. అదే మన ఫండింగ్ గురించి అనుకున్నాం కదా, దాని గురించి వస్తున్నాను సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అట్ షార్ట్ నోటీస్. విశ్వనాథ్ గారు, మన బోర్డు అందరికీ జిహెచ్ఎస్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం ఉన్నాయి. కానీ రిజల్ట్స్ లేకుండా ఈ స్కూల్కి డబ్బులు ఇన్వెస్ట్ చేయడం చాలా కష్టం.
కనీసం ఒక్క ఆస్పెక్ట్ లో, స్పోర్ట్స్, అకాడమిక్స్, ఆర్ మీకు ఇష్టమైన క్రికెట్ లో, ఏదో ఒక్క దానిలో జిహెచ్ఎస్ ని మళ్ళీ టాప్ పొజిషన్ కు తీసుకునేళ్ళండి. ఐఎమ్ విత్ యూ. లేకపోతే ట్రస్టీలు ఒప్పుకోవట్లేదు. కిరీట్ దగ్గర ఒక ప్రపోజల్ ఉంది, దాన్ని అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కిరీట్? యా. కిరీట్ అంటే ఏదో బిజినెస్ ప్రపోజల్ అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్, మన స్కూల్ గ్రౌండ్ లో ఒక ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ కట్టాలని కిరీట్ ఐడియా. వాట్? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఇది చాలా దారుణం సార్. ఆ గ్రౌండ్ లేకపోతే జిహెచ్ఎస్ ఆపలేదట సార్. ఎంత చరిత్ర ఉంది సార్ ఆ గ్రౌండ్ కి. ఎన్ని జ్ఞాపకాలు, ఎన్ని విజయాలు ఆ గ్రౌండ్ లేకపోతే. విశ్వనాథ్ గారు, ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి ఏం విలువ ఉంటుందండి కిరీట్ లాంటి వాడికి. మీరేమైనా చేసి ఆ గ్రౌండ్ ని కాపాడాలి. ఏ క్షణమైనా కిరీట్ ఈ ప్రపోజల్తో మీ దగ్గరికి రావచ్చు. అందుకే మిమ్మల్ని ముందే పిలిచి చెప్తున్నాను. థ్యాంక్ యూ మిస్టర్ షా. గుడ్ లక్. మీరేమి అనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను సార్. మీకు అనుకునే మాటే చెప్పు. మన పోరగాళ్ళకి ఒక మంచి క్రికెట్ కోచ్ అని పెట్టండి సాబ్. ఎందుకంటే నాకంటేనే ఘోరంగా ఆడుతున్నారు వీళ్ళు. 15 సార్లు క్రితం మీరు ఉన్నప్పుడు సాబ్ ఎంత బాగుండేది. టైం వచ్చింది. మీరు మర్చిపోలేదా సాబ్? బోర్డుని మర్చిపోయిన విషయం ఎలా మర్చిపోతాను? ఆ పెయింట్ కింద ఓ పేరుండేది గుర్తుందా? అవును సాబ్. అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? చూడు, చూడరా మనల్ని ఛాంపియన్స్ అన్నావుగా. ఒక్కడు కూడా బ్యాట్ పట్టుకోరాదు. బంగ్లాదేశ్, జింబాబే, కెన్యా అంటే తొడగొట్టేస్తారు. ఇక్కడికి రాగానే అన్ని జారుతాయి. రెడీ బగర్స్. ఫిక్సింగ్ మావా, ఫిక్సింగ్ అంతా పైసా. సారీ అండి, ఇంకా వేరే ప్లేస్ లేదు. ఉన్నా మీ కామెంటరీ వినే ఛాన్స్ రాదు. ఏంటే ఇప్పుడు ఈ ఇన్స్వింగ్ యాకర్ ఎలా ఎలా చూపిస్తాడు? మీరేమో కవర్ డ్రైవ్, తమరేమో పుల్ షాట్ ఆడుతున్నప్పుడు బాడీ వెయిట్ ఎలా ఉండాలో చూపిస్తారు కదా. తీసుకోండి సార్. మన దేశంలో ఒకటే ఒక జబ్బాబాయ్, తెలిసిన విషయం సరిగ్గా చేయకపోవటం, తెలియని విషయం గురించి అతిగా మాట్లాడటం. నిన్ను చూడు, చూడడానికి మాత్రం చదువుకున్నాళ్ళగా ఉన్నావు. అప్పటి నుంచి ఇండియా టీమ్ని తిడుతూనే ఉన్నావు. నీకేం చెప్తే అర్థం అవుతుంది? మ్యాచ్ మధ్యలో వర్షం కురిసి గాలివాటం మారింది, బ్రెట్లీ మిషెల్ జాన్సన్లు బాల్ స్వింగ్ చేయడానికి ఆ మాత్రం చాలు అని చెప్తే అర్థం అవుతుందా? లేకపోతే ఓల్డ్ బాల్ని రివర్స్ స్వింగ్ చేయడం నేర్చుకున్న స్టూవర్ట్ క్లాక్ ఇన్ స్వింగ్ యాకర్ అద్దరుగొట్టాడని చెప్తే అర్థం అవుతుందా? వాళ్ళు 100 కొడితే మనం 101 కొట్టాలి, లేకపోతే మనం 100 కొడితే వాళ్ళు 99 దాటకూడదు. అంతే నీకు తెలిసిన క్రికెట్ కదా. వదిలే సంపద్ సార్, మీరు కూడా రారా. పదరా. ఎందుకు సంపద్ వాళ్ళతో? కోచింగ్ కోటింగ్ బాగానే ఇచ్చాను కదా. ఏయ్ జాగ్రత్త. సారీ అబౌట్ ద టేబుల్. హే ముసలోడా. సంపత్ బాబు, బాగున్నారా? జానిమియా? జిహెచ్ఎస్ జానిమియా? అవును. ఏంటిలా? ఏంటి సార్?
ఎవరు కావాలి మీకు? విశ్వనాథ్ గారు. ప్రిన్సిపల్ గారా? యా, నన్ను కలవమన్నారు. ఐఎమ్ సంపత్. ఓ, ఇలా వెళ్తే క్వాడ్రాంగిల్ వస్తుంది, ఎడం వైపు రెండు. తెలుసండి. మీరు అడ్డంగా నిలబడింది, మా స్టాఫ్ రూమ్కి వెళ్ళే మెట్లను కూడా తెలుసా మీకు? సారీ. దాట్స్ ఓకే. మీరు ఇంగ్లీష్ టీచరా? మీకెలా తెలుసు? యూజువల్గా బాగుండేది వాళ్లే కదా. క్వాడ్రాంగిల్, ప్రిన్సిపల్, మీకు తెలుసు కదా? Can I come in, sir? Oh, Sampath. Rara, come in, come in. Ennaalake. Ela unnaru? Fully fit. Nuve ela unnao? Fully unfit, sir. Chusnaru ga? Neelo nenu em chustunna nikku telise chance ledu. Da, come on. Nee batchmate perlu konni paper lo chustunta nadapa nadapa. Nee peru ekkada kanapadadu. Cricket aatledha? Aadutunna vaadla kanapadtunnana, sir. Cricketing rojulu eppudu ayipoyayi. Jaave em chestunnava? లేదు సార్, బిజినెస్ అయితే ట్రై చేశాను, పార్ట్నర్స్తో పాటు బయటకు వచ్చేసాను. ప్రస్తుతానికి ఖాళీ. మన జిహెచ్ఎస్ ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో ఓడిపోయి 15 ఏళ్ళు అయింది కదా సార్. నువ్వు మన క్రికెట్ టీం కోచ్గా ఉండి మళ్ళీ ఆ కప్పు తెచ్చి పెట్టాలి సార్. మళ్ళీ మనం ఇంటర్ స్కూల్ ఛాంపియన్ అవ్వాలి, ఆ బాధ్యత నీది. నీకు 3 ఏళ్ళ టైం ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? సార్, మీరేమీ అనుకోకండి సార్, నేను బ్యాట్ పట్టుకునే చాలా రోజులైంది. ఇప్పుడు ఈ కుర్రాళ్ళకి కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవట్లేదు సార్. నువ్వు అనుకుంటే లాభం, నేను అనుకోవాలి. నేను అనుకుంటున్నాను అంటే నా ఉద్దేశం అది 3 నెలల్లో నన్ను వదిలేదు సార్. ప్లీజ్, అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ కూడా చేయించించానయ్యా, నన్ను కాదనమని. అది కాదు సార్. మీరు సంపత్, ఇది క్రికెట్ టీం ఛాంపియన్షిప్ గెలవడం గురించి మాత్రమే కాదయ్యా, విషయం చాలా పెద్దది సార్. నేను అనేది విశ్వనాథ్ జీ. కూర్చోండి. ఏమీ లేదు సార్, మన ప్లే గ్రౌండ్ వేస్ట్ గా పడుంది, దాంట్లో చిన్న కోచింగ్ సెంటర్, అదే ఎంసెట్ ఐఐటి లాంటి కోచింగ్ సెంటర్ కట్టి పిల్లల్ని పేరెంట్స్ ని అట్రాక్ట్ చేసాం అనుకోండి, నా మాట నమ్మండి, సంవత్సరంలో మన స్కూల్ జాతకం మారిపోతుంది. ఇప్పుడు మన పిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు సార్. నిన్న కాక మొన్న ఒక చిన్న గదిలో ఐఐటి ఎంసెట్ కోచింగ్ సెంటర్ పెట్టినట్టు కూడా ఈ వేళ చూసి నవ్వుతున్నాడు సార్. అదిగా సార్ నేను చెప్పేది, కోచింగ్ సెంటర్ల పేరుతో పిల్లల్ని గదుల్లో కుక్కి ఊరికే పాఠాలు రుబ్బిస్తే అది చదువుగా సార్. జిహెచ్ఎస్ అలాంటి స్కూల్ కాకూడదనే నా బాధ. ఎడ్యుకేషన్ అంటే అన్ని ఉండాలి సార్, అదే జిహెచ్ఎస్ ఫిలాసఫీ. ఆటలు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకపోతే పిల్లలు మగ్గిపోతారు. జిహెచ్ఎస్ ప్లే గ్రౌండ్ ఈ స్కూల్ చరిత్రలో చాలా ముఖ్యమైన భాగం సార్. గొప్ప గొప్ప ఫిలాసఫీలు అమలు చేయడానికి మన చారిటీ నడపట్లేదు సార్. అయినా మీరు ప్లే గ్రౌండ్ గా పిలిచేది కొన్ని కోట్ల ఖరీదు జిహెచ్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, మీ ఇంటి వెనకాల పెరడు కాదండి. చదువు సంగతి వదిలేండి సార్, ఒక్క ఆటలో ఉన్న జిహెచ్ఎస్ కనీసం లాస్ట్ పొజిషన్ లో ఉందా సార్? చెప్పండి, మన ఈ బ్యూటిఫుల్ ప్లే గ్రౌండ్ లో గేదెలు మేయడానికి గడ్డి కూడా లేదండి. ఆవార కుర్రాళ్ళు గిల్లిదండలు ఆడడానికి, ముసలి మార్నింగ్ వాకులు చేయడానికి తప్ప దేనికి పనికి రావట్లేదు. ఇలాంటి బంజర భూమి బంగారం చేద్దాం మొర్రో అంటే దానికి ఇంత డిస్కషన్ ఏంటి సార్? జెంటిల్మెన్, నాకు ఒక్క సంవత్సరం టైం ఇవ్వండి. జిహెచ్ఎస్ ని ది బెస్ట్ స్కూల్ గా మిగిపోతున్నాను రా మగడా అంటే గట్టిగా ఇది గోల్డ్ మెడల్ వస్తుందంటారండి సార్. మీకు అర్థం కావట్లా సార్, ఇక్కడ డబ్బులు లేవు, మీ కళలు క్రికెట్ గూటి బిళ్ళ సర్టిఫికేట్ 4 తీసుకోవడం కూడా పనికిరావండి. ర్యాంకులు సార్, ర్యాంకులు కావాలి సార్. కాస్త ప్రాక్టికల్ గా బిజినెస్ మెన్ లో ఆలోచించండి. కిరీట్ గారు, ఇది స్కూల్ బిజినెస్ కాదు. విశ్వనాథ్ జీ, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బిజినెస్సే సార్. ఈ రోజుల్లో చదువు అద్భుతమైన బిజినెస్ సార్. నా మాట నమ్మండి. నిజంగానా? అలా అని ఎవరండి చెప్పింది మీతో? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు సార్? ఇతను మీ అసిస్టెంట్ కదా? జెంటిల్మెన్, అతను నేను గోల్కొండ హై స్కూల్ క్రికెట్ టీం కొత్త కోచ్ని, పేరు సంపత్. వాట్, ఈ డొక్కులో స్కూల్ కు టీం కూడా ఉందా? దానికి మీరు కోచా? ఎప్పుడైంది అపాయింట్మెంట్? ఇప్పుడే సార్. ప్రిన్సిపల్ గారు అపాయింట్ చేశారంటే మ్యాటర్ చాలా సీరియస్ అన్నమాట. ఏం సాధిద్దాం సార్? మీరు 15 సంవత్సరాల నుంచి లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ లో ఉన్నాం, ఈసారి లాస్ట్ నుంచి ఫస్ట్ ప్లేస్ కొట్టేద్దామనే. ఇంకో 3 నెలల్లో ఇంటర్ స్కూల్ నాకౌట్ టోర్నమెంట్ జరగబోతుంది, ఈ ఏడాది కాబోయే ఛాంపియన్స్ మన జిహెచ్ఎస్ క్రికెట్ టీం అని నేనంటే. విశ్వనాథ్ గారు, ఇంత జిమ్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? ఇతన్ని ఛాంపియన్ కప్పు కప్పు కప్పే
మరి కప్పులు గెలిస్తే కబడ్లు నిండితే గానీ లాభం ఏంటి సార్? ఉంది సార్, నా టీం పర్ఫార్మెన్స్ వల్ల జిహెచ్ఎస్ స్టూడెంట్స్ అందరూ బెటర్ గా చదువుతారని కూడా నేనంటే. ఏంటి సార్ ఇది, సీరియస్ తమాషానా? సీరియస్ గానే అంటున్నాను సార్. నేను చెప్పినట్టు జరిగితే మీరు మేము అడిగింది ఇస్తారా? విశ్వనాథ్ జీ, ఈ ఛాలెంజ్ మీదా అతనిదా? కిరీట్ గారు, నాకు తెలుసు కదా మీకు ఛాలెంజ్లు అంటే ఇష్టం అని. నా బతుకంతా ఛాలెంజ్లు గెలుపులేగా. మీరన్నదే నిజంగా జరిగితే నరుడా, ఏమి నీ కోరిక? ఎప్పటికీ ఈ జిహెచ్ఎస్ గ్రౌండ్ లో వేరే కన్స్ట్రక్షన్ జరగకూడదని లీగల్ గా ఒక తీర్మానం చేయాలి. వాట్ ఇస్ దిస్? ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా? జోకులు చాలు సార్, ప్లీజ్ కూల్ డౌన్ సార్. వెయిట్ వెయిట్ వెయిట్. విశ్వనాథ్ గారు, విశ్వనాథ్ గారు, నా కోచింగ్ సెంటర్ కి బాగానే చెక్ పెట్టారు సార్. ఓకే, ఒక్క రూల్ ఏంటంటే మీ దద్దమ్మ టీం ఓడిపోతే మీరు మీ గురువు విశ్వనాథ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ దరిదాపుల్లో కనపడకూడదు. ఒకవేళ నేను ఓడిపోతే ట్రస్టీగా రిజైన్ చేస్తా. ఓకే, పర్ఫెక్ట్. మూడు నెలల్లో మీరు నేను. సో ద మీటింగ్ ఇస్ ఓవర్. ఏదనుకుంటే చాలా ఎగ్జైటింగ్ గా జరిగింది కదా. కృష్ణాజీ బయలుదేరతా. ఆల్ ది బెస్ట్ ఛాంపియన్. మనం గెలుస్తాం అనుకుంటున్నావా? మనం మన నమ్మకాలని నమ్ముకునేవాళ్ళం సార్. గెలుస్తామని నమ్మడం మొదలు పెడితే గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ మిస్ అంజలి, మార్నింగ్. కమాన్ కమాన్ కమాన్. ఐఎమ్ సారీ, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నావా? లేదు సార్, ఇప్పుడే వచ్చాను. ఒక చిన్న సిగ్నేచర్ కావాలి సార్. ఓకే అంజలి, దిస్ ఇస్ సంపత్, మన కొత్త క్రికెట్ కోచ్. దిస్ ఇస్ కల్సామ్ సార్ ఇందాకే. ఓ గుడ్, గుడ్. సంపత్ జిహెచ్ఎస్ ఓల్డ్ స్టూడెంట్, బ్రిలియంట్ క్రికెటర్. తెలుసు సార్. రియల్లీ? ఎలాగా? సాధారణంగా క్రికెటర్స్ ఎంత బాగుంటారు కదా సార్. ఓ ఇస్ ఇట్? గ్లాడ్ టు హావ్ యు హియర్. థాంక్స్ సార్. నేను మన ఫెసిలిటీస్ అన్ని ఒకసారి. షూర్ షూర్ షూర్. జానిమా జీ సాబ్, 3:30 కల్లా ఆ క్రికెటర్ కుర్రాళ్ళందరినీ మన గ్రౌండ్ కు రమ్మని చెప్పి నోటీస్ టైప్ చేసి తీసుకో. ఓకే సార్. ముబారక్ సాబ్, ముబారక్. ఇప్పుడే తీసుకొస్తాం సాబ్. చూసారా సార్? చూశానులే, చెత్త కుప్పలా ఉంది ఈ స్కూల్ లాగాని. ఏమైంది జానేమే మన స్కూల్కి? ఏం చెప్పమంటారు సార్, అన్ని ప్రాబ్లమ్సే. మీట్ ఎంత అయిపోయిన ఏడాది విశ్వనాథ్ సాబ్ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందో, వచ్చిన ఒక ప్రిన్సిపాల్ మంచివాళ్ళాడు. డబ్బులు తినేటోళ్ళు ట్రాన్స్ఫర్లు చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కరూ టీచర్ని పట్టించుకునేవాడు కాదు. టీచర్లు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అయితే పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లే సాబ్, అన్యాయం అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్నలు టెన్షన్, మార్కులు రాస్తే ట్యూషన్. స్కూల్లో పట్టించుకునేవాడే లేడు. ఓ ఆట లేదు, పాట లేదు. స్కూల్ అంటే ఇష్టం ఉండాలి గాని భయం అసహ్యం అయితే ఎట్లా సంపస్తా? మరి పేరెంట్స్ కూడా పెట్టట్లేదా? మన స్కూల్లో ఎలాంటి వాళ్ళు పిల్లల్ని చేర్పిస్తారు సాబ్? ఇంకా పెద్ద స్కూల్లో చేర్పించే డబ్బులు లేనోళ్ళు, లేకపోతే ఓల్డ్ స్టూడెంట్స్. ఈ రోజుల్లో పోరగాళ్ళ కంటే వాళ్ళ అమ్మా నాన్నలకు ఎక్కువ టెన్షన్. అందరికీ ఇంజనీరింగ్ కావాలి, ఐఐటి కావాలి, అది ఫస్ట్ ర్యాంక్. మన వైస్ ప్రిన్సిపల్ మధు లెక్కల టీచర్. అమ్మా నాన్నలు ఇంకా భయపెట్టి వాళ్ల పిల్లలు ట్యూషన్ కు వచ్చేటట్టు చేసి మాస్తు పైసలే పైసలు. ఒక్కళ్ళిద్దరు పిల్లలకు ర్యాంకులు వచ్చేసరికి పేరెంట్స్ అందరూ ఆయన దగ్గర క్యూ. ఆయన చూసి మిగతా టీచర్లు అందరూ ట్యూషన్లు. గాడ్, లుక్ ఎట్ దిస్. సర్లే, కనీసం మన టీం గురించైనా చెప్పు. టీమా దోమా, అలాంటిదేం లేదు సాబ్. చదువు సందేహం లేని కుర్రాళ్ళు టిక్కుటొక్కలు ఆడిస్తున్నారు. అందుకే వీళ్ళ కోచ్ గా నువ్వే కరెక్ట్ సాబ్. జానేమియా, కానీ నేనే ఇంకా జీవితంలో సెటిల్ కాలేదు కదా. ఎందుకంటే నువ్వు డబ్బు వెనుక పరిగెత్తావు. నువ్వు ఏది నమ్మితే అదే చేస్తావు. అందుకే విశ్వనాథ్ సార్ నేను పిలిపించింది. చెలియే. ఓకే, 3:30 వద్దాం. ఏం చేయాలో చూద్దాం. మీకోసమే చదవండి. ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్లేయింగ్ క్రికెట్ షుడ్ అసెంబుల్ అట్ ద గ్రౌండ్ బై 3:30 PM. కొత్త కోచ్.
ఎప్పుడు నువ్వు ఫస్ట్ బ్యాటింగ్ ఆ? ముందు స్టార్స్ ఆడతారు బే. ఏయ్ ఆ సెల్ ఫోన్ ఇరా. వాడు ఇయ్యాడు, ఇప్పుడు మనీషా ఫోన్ వస్తుంది కదా. ఏరా, ఈరోజు మనీషాని కలిసా కదా, ఏమైంది? మనీషా, హాయ్ మనీషా. యు నో మా డాడ్ నాకు సెల్ ఫోన్ ఇచ్చాడు, మనం గేమ్ ఆడదామా? నువ్వు నీ నెంబర్ చెప్పు, గుర్తుపెట్టుకోగలనో లేదో చూద్దాం. దానికి నా నెంబర్ ఎందుకు? ఏదో ఒక నెంబర్ చెప్తే సరిపోదా? నో 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 నో, నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రోజు మాట్లాడుకోవచ్చు కదా. ఎక్స్చేంజ్ చేసుకోకపోతే మాట్లాడక్కర్లేదుగా కదా. ఏడుస్తున్నావు కదా, మరి నీ సంగతి ఏంటమ్మా? ఇక్కడేమో కీపింగ్ లో క్యాచ్ డ్రాప్, ఇంటి దగ్గర అమ్మాయి చూడగానే టాప్. అరే అరే అరే, క్యావారే ఏంద్రా భయ్, క్లీన్ బోల్డ్ అయ్యావు. అరే వద్దురా. అరే ఏ వికాస్, రేపు సాయంత్రం సినిమా ప్రోగ్రామ్ గుర్తుందిగా. ఆ, మా నాన్న చంపేస్తాడు. మీ నాన్న ఇంకా బొమ్మరెల్లిలో ప్రకాష్ రాజేనా ఏమైనా మారాడా? మీ అబ్బాయి ప్రోగ్రెస్ కార్డ్ జోబులో పెట్టి తిరుగుతున్నట్టున్నావు. రైటర్ అవుతాను రైటర్ అవుతాను అంటాడు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో మార్క్స్ చూస్తుంటే నా కొడుకేనా అనిపిస్తుంది. స్ట్రిక్ట్ గా ఉండాలి సార్. మా అమ్మాయికి 7 ఏళ్ళు, చెక్ ద ఇండియా చూసి హాకీ అంది. Absolutely. మా వాడు నాకు చెప్పకుండా క్రికెట్ ఆడి క్లాసులు మానేసాడబ్బా. కాళ్ళు ఇరక్కొట్ట. I don't want my son to be an artist. Art can't feed. He'll do an MBA. పిల్లలు, ఈ టెండర్ ఫ్లవర్స్, ఇదంతా హంబక్కబ్బా. ఫ్రీడమ్ వాల్యూ పిల్లలకేం తెలుసు సార్. గదమాయించి రూట్ లో పెట్టాలి గానీ బై పెట్టాలి. జై భార్గవ్, నాన్న గుర్తొస్తే వనకాలంతే. మనల్ని ఎలా పెంచారు మన పేరెంట్స్? అర్థమైందా? వేలకు వేలు కడుతున్నాం ఇక్కడ, జాగ్రత్తగా చదువుకోవాలి సార్. ఇప్పుడు మీరు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఏం వద్దు, మీరు పాఠాలు చెప్తే చాలు. తప్పదు సార్, ఇవి కూడా పాఠాలే. మండే ఆఫ్టర్నూన్స్ డాన్స్ అండ్ ఎలక్యూషన్. డాన్స్ ఎలక్యూషన్ అబ్బాయిని చెప్పనివ్వండి సార్, వాడు నేను చెప్పిందే వింటాడు. వెన్స్డేస్ కరాటే అండ్ సైన్స్ ప్రాజెక్ట్. సైన్స్ ప్రాజెక్ట్. ఫ్రైడేస్ స్పోర్ట్స్ అండ్ ఎస్ఏ రైటింగ్. ఎస్ఏ రైటింగే కదా. అప్పటి నుంచి ఇంకా ఎస్ఏ రైటింగ్ లోనే ఉన్నావా? నా రైటింగ్ గురించి వదిలే గాని రమేష్ గారి షూటింగ్ వాళ్ళ నాన్న గొడవ విను. అరే రమేష్. ఏంట్రా? ఏయ్ ఆరో ట్యూబ్లైట్ ఇవాళ, మొన్న కూడా 2 పాలు కొట్టావు, తప్పుకో. నీ సుప్పుతోడు తిన్నాడా? ఆ, వాడికి అన్నం పెట్టే వచ్చాను. వాడికి చెప్పు ఈసారి హాఫ్ ఇయర్ లో ఫెయిల్ అయితే కొట్లో కూర్చోబెడతాను. ఇక్కడి కుర్రాడికి ఇచ్చే జీతం, వాడి స్కూల్ ఫీజు రెండు మిగులుతాయి. వాడు సినిమాలంటే ఇష్టపడుతున్నాడు, వాడు డైరెక్టర్ అవుతాడంట. నిజంగా? మొన్న క్రికెట్ అంటే పిచ్చి అన్నాడు. వాడిని మణిరత్నంగా మార్చాలో టెండూల్కర్ లా తీర్చిదిద్దాలో తెలియట్లా. రెండిట్లో ఎవరో ఒకరు అయిపోతే కొట్టు కట్టేసి కోట్లు చేసుకోవచ్చు కదా. జోకులు ఆపండి. వాడిని రేపు వచ్చి కొట్లో కూర్చోమను, హాఫ్ డే కదా, పని నేర్చుకుంటాడు. కుదరదు. ఏ, రేపు వాడికి షూటింగ్ ఉంది. హీరో ఎవరంట? మహేష్ బాబా, ఎన్టీఆర్, రవితేజ. ఏంట్రా బాక్స్ అది? మళ్ళీ ఆ రోషన్ గారి చేతిలో తన్నులా? రోజు బాక్స్ వీడిది, భోజనం వాడిది. రే వీడిని చూస్తుంటే ఎలా ఉన్నాడు రా? ఆడా ఊతపానికి యూనిఫామ్ వేసినట్టుండు మామా. బాక్స్ లో ఏముందిరా? రోజు బెండకైనారా? అలా అయినా బ్రెయిన్ పెరుగుతుందని. పెరిగింది చాలు, పో పోబే పో. ఏంట్రా ఆగిపోయి, రెండు ఇవ్వలేవా? ఎప్పుడు ఆడుకుంటాడో నువ్వు ఏడవడమేనా? నువ్వు నోర్మీ బే, నీలా ప్రతి చిన్న దానికి అందని తంతే. రే ఆ మొహం చూడు, ఆ ముక్కు చూడరా, మళ్ళీ ఎవరితో బాబు ఫైటింగ్? తీన్ గంటోంచి బయట పోయా జీ, వేరే వాళ్ళు నిలబడి తాగుతున్నారు. చాలా డబ్బులేమో రేపు రేపు అంటారు, చల్బగా ఉనుకో.
ఇంకా తింటున్నాం కదా, 3 గంటల నుంచి ఫుకట్లో కూర్చోడానికి తెర పాప హోటల్ ఎగరే తెర పాప హోటల్ సలే మారు నువ్వు మారో పోరా పోరా డైరెక్టర్ ఆశీష్ ఏంట్రా ఒక్కరోజు వస్తే 4 రోజులు రావు ఏంటి మమ్మీ రిటర్న్స్ వద్దు నీ ఫేస్ లో ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తోందిలే బ్యాక్ తీసుకురా ఆశీష్ మాతో సార్ ఏం చెప్పారా నీకు రోజు కనీసం 18 గంటలు చదవాలని చెప్పారా లేదా ఇలా రోడ్ల మీద గంట గంటలు ఆడుతుంటే నాశనం అయిపోతావరా విధ చదువుతున్న వాడివని దిగులు చెందకు హాటపాట మేము సప్లై చేస్తాం లేరా ఏంటి సప్లై చేసేది ఈరోజు కార్తిక్ గారు చేశాడు సప్లై పతంజలి సార్ క్లాస్ లో మోగిపోయింది గంట చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరు చదువది ఎంత కలిగిన ఏమి ఫ్రెండ్స్ చెప్పద్దారా మీరు ఏం వింటున్నావు బాగుందా మ్యూజిక్ చెప్పు అగో నువ్వు చెప్పరా ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా అప్నే పద్యం బతాయా నహీ సునాయా జబ్ తగలాయా పెద్దవాళ్ళారు వెళ్ళండి ఆశిక్ బనాయా ఆశిక్ బనాయా వీళ్ళే సంపత్ బాబు ఎక్స్క్యూజ్ మీ జోకులు చాలు ఆడింది చాలు ఈ రోజు నుంచి మనం క్రికెట్ ఆడదాం ఎలా ఆడాలో అలా బై ద వే ఐ యామ్ సంపత్ మీ కోచ్ ని ఈనా ఈ రోజు నుంచి కమ్ ఆన్ గెట్ ఇన్ లైన్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్ కమ్ ఆన్ ఇన్ లైన్ కార్తిక్ బ్యాట్స్మెన్ మైకేల్ ఆల్రౌండర్ షమీమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నిసార్ ఫాస్ట్ బౌలర్ గౌతమ్ ఆల్రౌండర్ నోయల్ బ్యాట్స్మెన్ వికాస్ ఆల్రౌండర్ సిద్ధాంత్ బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ రాజేందర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కలీం బ్యాట్స్మెన్ రమేష్ ఆల్రౌండర్ రూల్ నంబర్ 1 నో సెల్ ఫోన్స్ అట్ ప్రాక్టీస్ ఓకే రేపటి నుంచి గ్రౌండ్ లో షార్ప్ 3:30 అలా ఉండాలి ఒక్క నిమిషం ఆలస్యమైనా గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్లు ఇవాళ మాత్రం 5 రౌండ్లు ఓకే అర్థమైందా నౌ సే అలాంగ్ విత్ మీ గో జిహెచ్ఎస్ కమ్ ఆన్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ గో జిహెచ్ఎస్ సిద్ధాంత్ ఇంకెప్పుడు గ్రౌండ్ లో తీసుకురావద్దు దిస్ ఇస్ యువర్ లాస్ట్ వార్నింగ్ గో అమ్మా ఇది క్రికెట్ ట్రైనింగ్ నేను యాక్షన్ అంటే అంతా పరిగెట్టాలి నేను పరిగెట్టడం ఏంట్రా బాబు ఒక్క రౌండ్ కే ప్రాణం పోయేటట్టుంటే 5 అంటాడు ఎలారా లేట్ గా వస్తే 10 అట ఆయన ఒక్కడైతే మనం ఎంతమంది ఉన్నాం రైట్ 3:30 షార్ప్ రేపు చూపిద్దాం మన యూనిటీ ఎంతో అందరం 15 మినిట్స్ లేట్ గా వెళ్దాం ఓకే గాయస్ 3:45 ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు రా
ఇతను ఎవరో గాని ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది. నేను మాత్రం రేపు 3:15 కే వచ్చేస్తాను నాయన. నేను కూడా. నేను 3:10 కే, లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగ్ రా. What's wrong, guys? Sir, I'm going to go, sir. Rest ka wala? Yes, sir. Please, sir. Okay, 10 minutes, sir. Andhra kanna rendu round leku parigetandi. Meeku 12 nimshalu rest isthanu, okay na? Get up and move your butts. Move it. Okay, sir. Hey, ni sir, aagbe. Rep chupi, sir. Mooskun parigetta. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 week వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? హలో చెప్పండి ఇప్పుడు. ఆల్ రైట్, మీరు పని చేయండి ఓ 2 డేస్. ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి, మన ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు? 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చో ఏదో చేయాలరా బై, ఇలా ఎన్ని రోజులని? లేదు బే, ఈరోజు సేల్ చేద్దాం. ఎంతకాలం ఇక్కడికి వస్తున్నాడా? అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేయండి రాడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్, మొదలు పెడతామా టుడే? ఇదంతా నచ్చట్లేదు సార్. వాట్? ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేవాళ్ళు లేదు, ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. మీరు ఇంతకాలం చేసింది పనికి మాలిన ప్రాక్టీస్. పనికి వచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే 20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ క్లాస్ మొదలెట్టారు చెప్పండి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీమ్ ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం, మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే నిజంగానే మనము ఆ కుర్రాళ్ళునా? షూరా? షూర్ సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది, దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. హే హాయ్. హాయ్ హాయ్ సంపత్. సార్ ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కోచ్ గా చేరావట కదా? యా, నేను లీవ్ లో ఉన్నాను. ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని, చదువు గిదువు అన్నిట్లో సూపర్. వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు చెప్పారు సార్. ఏం సంపత్తు, ఎప్పుడు గ్రౌండ్ లోనేనా? అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా. మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్. మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మ్యాచా? ఏనా, ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే. అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివేలా పెరుగుతుందండి. మరేనో గిరి గారు, పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి. పిల్లల గురించి మనకెందుకండి, మనకు మంచి బ్రేకే కదా సార్. మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు. పతంజలి గారు, డోంట్ వరీ, ఓకే చెప్పేయండి. సి దాట్స్ ది స్పిరిట్. అయితే అందరికి ఓకే కదా? ఓకే. మరి అంజలి గారు మీరు? నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండర్ అండి. పర్ఫెక్ట్. మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎటుంటే అటే అంతే కదా. సూపర్. నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్, పేరు మధు. మీరు సంపత్ కదా? యా. ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు. నేను ఎక్కువగా క్లాస్లోనే ఉంటాను. నేను మీ గురించి విన్నాను, నేను ఎక్కువ గ్రౌండ్లో ఉంటాను. మరి ఇలా వచ్చారు?
మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అవును, మీరు బౌలరా బ్యాట్స్మెనా? సారీ, నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఓ, ఆల్రౌండరా? వద్దులేండి, మీరు ఆడితే మేము ఆగలేం. ప్రిన్సిపాల్ కోపం వచ్చింది. ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేశాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్. ఏమంటావు సంపత్? షూర్ సార్. అదేదో ఆడేద్దాం, పదండి సార్. గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ప్రవేశిస్తున్నారు. విల్ బ్యాట్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధాంత్. థ్యాంక్ యూ. అంపైర్, గుడ్ లక్ సార్. విల్ బి రెడీ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ జెంటిల్మెన్, మన ది ఫస్ట్ ఫీల్డింగ్. బ్రహ్మాండం, కమ్ ఆన్ రండి సార్. స్లిప్ పర్లేదు కదా. దట్స్ రైట్. హే ముస్లాడి బౌలింగ్, హిట్ హిమ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ మ్యాన్. స్టాప్ నౌ. హిట్ హిమ్ అవుట్. బైట అమ్మ బస్. హే హిట్లర్, హిట్లర్, వి వాంట్ ఎ సిక్సర్. హిట్లర్, హిట్లర్, వి వాంట్ ఎ సిక్సర్. Gautam, go get them. బ్యాటింగ్ కూడా ఇలా చేయాలి సార్. కమాన్, లెట్స్ గో. కమాన్. బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 89 పరుగులు చేశారు. వెల్కమ్ బ్యాక్ టీచర్స్ టీమ్. గెలవాలంటే 20 ఓవర్లలో 90 పరుగులు చేయాలి. నేనా గార్డు? నిసార్ ఇన్ ద బాక్స్. అమ్మా, అదే హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది. కమాన్ బాయ్స్, బ్రేక్ హిస్ హెడ్ మ్యాన్.
మధు గారు రండి కూర్చోండి. అంత ఎంజాయ్ చేసే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి. తెలుసు చూడండి. ఏ హీరో ఆన్ అవుట్ చేయలేకపోతున్నారా? మేమే గెలుస్తాం. ఈ పోర్టో స్కోర్ ఈక్వల్ అయ్యి రెస్ట్ ఆఫ్ ది ఏటూ గెలవాలంటే ఇంకొక పరుగు చేస్తే చాలు. ఓ ముసలాన్ని అవుట్ చేయలేరా? జా డూ మరో. అరే సిద్ధాంత్ ఆగరా, కోడి ఆగరా, కావండి. వాట్ హ్యాపెన్డ్? వెళ్ళిపోయాడు రా. ఆల్ రైట్, హడల్ అప్. ఇప్పుడు ఎలా రా? 89 one run in 6 balls. Konja field touch cheddam. On your toes guys, let's go. Yeah, okay. Just stick to the basics. Ball wicket wicket. Don't try to be too smart. Do it. Varun, come close. Everybody be alert. Come on, come on. Going, just do the same thing. Yes! Out! Yes! Ladies and gentlemen, ఈ కొక్క పరుగు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు చేశాయి. గుడ్ ఇన్నింగ్స్. వెల్ ప్లేడ్ గౌతమ్. థ్యాంక్ యూ సార్. Well played, sir. We congratulate both the teams for a wonderful show. Thank you. ఇంతకీ మన కోచ్ బ్యాటింగ్ చేసే బౌలరా లేతే బౌలింగ్ చేసే బ్యాట్స్మెన్? ఆల్రౌండర్ రా బాబు. గౌతమ్ గారు టాక్టిక్ పనిచేసింది కాబట్టి సరిపోయింది. లాగి పెట్టి మనల్ని గిటార్ డ్రమ్లు వాయించినట్టు వాయించాడు. రేయ్, కోచింగ్ కూడా బాగానే చేస్తాడేమో, ట్రై చేద్దామా? ఎలా చేద్దామా? షట్ అప్ యార్. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? అలా మధ్యలో బదిలీ వెళ్ళిపోతే ఎలా రా? మరి ఏం చేయమంటారా? ఒక్కడు ఒక్కడు కూడా ఆయన నవ్వు చేయలేపారు. నువ్వు చేసిన పనికి రేపు ఆయన 30 రన్స్ అంటే నా పని మొక్కల పులుసే. పులుసు లేదు, పచ్చడి లేదు, మ్యాచ్ మనం ఆడలేదు, ఇట్స్ అ టై. ఆయన చెప్పినట్టు మనం వెనక్కర్లేదు, దట్స్ ఆల్. నైస్ షాట్ సిద్ధాంత్, కానీ దీంతో పాటు కవర్ డ్రైవ్, స్క్వేర్ కట్ లాంటి కన్వెన్షనల్ క్రికెటింగ్ షాట్స్ కూడా నేర్చుకుంటే. నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర ఏది నేర్చుకోలేదు సార్. వాట్సాప్ మైకి, నా గురించి మీరు ఏమంటారో నాకు తెలుసు సార్. రాజ్ అంటారు కదా, నాకు రాజ్కే ఉండడం ఇష్టం. దట్స్ మీ. బాయ్స్ కమ్ ఆన్. నోయల్, నోయల్ బ్యాగ్ లాగారే. నోయల్ సార్, ఇవాళ నుంచి ఎవరి కిట్ వాళ్లే. ఇస్ దట్ క్లియర్? సిద్ధాంత్, ప్రిన్సీ కోపం వస్తున్నావురా, కోచింగ్కి వెళ్దాం. అక్కర్లేదు బే, మ్యాచ్ టై కదా, వదిలే. నేను ట్రై చేద్దామన్నావు కదరా అనుకున్నా. మరి అనుకుంటే, నిన్న మధు సార్ ఎవరితో అంటుంటే విన్నాను, మన కోచ్ ఓల్డ్ స్టూడెంట్, పెద్ద తాగుబోతాడు, ఉద్యోగం లేకుండా ఏడుస్తుంటే ప్రిన్సీ పిలిచి ఉద్యోగం ఇచ్చాడు. ప్రిన్సీని ఇంప్రెస్ చేయడానికేరా మనల్ని టార్చర్ పెడుతున్నాడు. మన మ్యాచ్ లో బ్యాటింగ్ చేశాడు కదా, బిల్డప్ ఇచ్చాడు, అది కూడా ప్రిన్సీని కాకబట్టడానికేరా. చెప్పాను కదా ఆయన వేస్ట్ అని. అంతకుముందు ప్రిన్సిపల్ ఒక కబడ్డీ కోచ్ని తెచ్చి క్రికెట్ కోచ్ కాంట కట్టాడు, ఈ కొత్త ప్రిన్సిపల్ ఏమో ఈ తాగుబోతుండి తెచ్చాడు. మరేం చేద్దాం? చూద్దాం ఎంతకాలం ఉంటాడు. ఈయన కూడా అందరు టీచర్ల టైపే, నేను షూర్ గా చెప్తున్నా. ఎవ్వరు మనల్ని పట్టించుకోర్రా, ఎవడు గోలు ఆడదే, ఒక్కడు సరిగ్గా ఉండడు. తీసుకోండి సార్. సారీ, హాయ్.
నాకు కాఫీ పిచ్చని క్షమించేస్తా. షూర్ అశోక్, వన్ కాఫీ ప్లీజ్. ఓకే సార్. టేబుల్ హియర్. హియర్ షూర్. సో నిన్నటి మ్యాచ్ లో మీరు అంత మంచి ప్లేయర్ అని తెలియదు నాకు. మరి ఆ రోజు ప్రిన్సిపల్ గారితో మంచి ప్లేయర్స్ ఎంత బాగుంటారని ఎలా అన్నారు? నిజం చెప్పాను కదండి, ప్రూవ్ అయిందిగా. మేడం కాఫీ. థ్యాంక్స్. వెల్కమ్. బట్ సీరియస్లీ భలే ఆడారు, కానీ మీరు కావాలని అవుట్ అయ్యి మ్యాచ్ టై చేశారు కదా. డో వరీ డో వరీ, ఎవరు చెప్పనులేండి. ఇందులో పెద్ద సీక్రెట్ ఏమీ లేదండి. వాళ్ళ మాట వినాలంటే నేను వాళ్ళకన్నా బెటర్ ప్లేయర్ అని చూపిస్తూనే వాళ్ళకి నన్ను ఓడించే సత్తా ఉందని చూపించాలి. దట్స్ ఆల్. ఏంటి అలా చూస్తున్నారు? అబే మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు కదా. అన్ని విషయాల్లో కాదులేండి. రియలీ మీరు కాన్ఫిడెంట్ గా ఉండని విషయం ఒకటి చెప్పండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందమైన ఆడవాళ్ళతో మాట్లాడటంలో నా కాన్ఫిడెన్స్ ఎంత ఉండదండి. నాతో బాగానే మాట్లాడుతున్నారు కదండి. అంటే మనం అంటే మీరు వేరేలేండి. వేరే అంటే? వేరే అంటే ఐ మీన్ మీరు బాగుంటారు, బతికించారు. మీరు భలే మాట్లాడతారు కూడా. నేను వంట కూడా భలే చేస్తాను. ఈ శనివారం మా ఇంటికి డిన్నర్ కి వస్తే మా ఊరు వంట తినొచ్చు. బంగాళదుంప వేపు నుంచి బిర్యానీ వరకు ప్రామిస్ చేయగలను. ఏమంటారు? అంటే నేను మన టీమ్ ని ఫైనలైజ్ చేయాలండి. చేద్దాం. ఈ శనివారం డిన్నర్ తో సెలక్షన్ స్టార్ట్ చేస్తే మీ నెక్స్ట్ టైం డిన్నర్ కి వచ్చేసరికి ఫైనలైజ్ చేసేయచ్చు. మీరు సిగ్గుపడితే ఇంకా బాగుంటారండి.
రాగాలు దగ్గరగా చేరాలు ఏం చేస్తే బాగుంటుందో. Guys, move, move. Captain Gautam, Siddhant. ఇది టూ మచ్ అసలు. కొంచెం ఎదిరించాడని క్యాప్టెన్సీ తీసేస్తాడా? అసలు ఏమనుకున్నాడు ఆయన? లాస్ట్ ఇయర్ వైస్ క్యాప్టెన్ సిద్ధాంత్, మరి క్యాప్టెన్ గౌతమ్ ఎలా అవుతాడు? ఈ కోచ్ ఏంటి మంత్ గేమ్స్ ఆడుతున్నాడు. రే సిద్ధాంత్ వస్తున్నాడా? ఓ మ్యాన్, సిద్ధాంత్ నువ్వు క్యాప్టెన్ కాదురా, నాకు అసలు టీమ్ లో ప్లేస్ అవుతురా. సిద్ధాంత్ సిద్ధాంత్ ఆగరా, నువ్వు క్యాప్టెన్ కాకపోతే ప్రాక్టీస్ బాయ్కాట్. ఓకే గైస్? అయితే నేను చెప్పినట్టు మైకేల్ ఎక్కడరా? మైకేల్ మీ ఫ్రెండే కదా. ఏమైంది? అసలు మైకేల్ స్కూల్ కు వచ్చాడా లేదా? అయ్యా ఇది మళ్ళీ ఏదో గొడవ పెట్టుకున్నట్టున్నాడరా. ఏమైంది సార్? ఒలింపియా కేఫ్ లియాఖత్ పై కంప్లైంట్ ఇచ్చాడు. మీ వాడు వాళ్ళ వెయిటర్ది బుర్ర బదులు కొట్టాట. నిజమా? మైకి ఈరోజు స్కూల్కే రాలేదు. ఎలా వస్తాడు? ఏదో పని చేశాక? వాడే గనక స్కూల్కి వస్తే వెంటనే స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి, సరేనా? లేకపోతే మీరందరు బొక్కలో ఉంటారు. వేలడంత లేరు, అప్పుడు రౌడీజం. అయ్యా అప్తో మైకిల్ గయా. నువ్వు ఉండిపే, అసలే చేస్తుంటే కంప్లైంట్ అంటే రే మైకిల్ జైల్లో పెడతారేమోరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? వెయిట్, ప్రిన్సి ఊళ్ళో లేరు కదా, ఇన్ఛార్జ్ ఎవరు? ఏమిటి ఇలా వచ్చారు? చూసారుగా, మీ ఫ్రెండ్ జిహెచ్ఎస్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులను తీసుకొచ్చాడు. సార్ ఏదో మిస్టేక్ జరుగుంటుంది, పాపం మైకి. పాపం ఏంటి పాపం? క్లాస్కి వచ్చి పాఠాలు వినరా అంటే రౌడీ మూకలాగా ఇరానీ హోటళ్ల వెంట తిరుగుతున్నారు, జనాల బుర్రలు బదులు కొట్టేదాకా వచ్చారు. సార్ ప్లీజ్ సార్, ప్రిన్సి కూడా లేరు సార్, మైకితో మేం సారీ చెప్పిస్తాం, పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్. నో, వాట్ హెల్ప్, నేనేం చేయలేను. ఎవడో స్టూడెంట్ చేసిన వెధవనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలా? సార్ పోలీస్ కేసు అయితే మైకి లైఫ్ నాశనం అయిపోతుంది సార్, అతనికి ఏ కాలేజ్ లో అడ్మిషన్స్ రావు సార్. ఎందుకు రావాలయ్యా? రాకూడదు, నాశనమే పోనండి, అప్పుడే బుద్ధి వస్తుంది. నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా? ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా, బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను, విన్నారా? ఎగేసుకుంటూ వెళ్ళి ఆడేస్తున్నారు. అది కాదు సార్, ఈ ఒక్కసారి హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. బాయ్స్, ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి, నేను పోలీసులకు చెబుతాను. లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్, అలాంటి వెధవలకు అలాగే జరగాలి. మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం, చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి. సార్ ప్లీజ్ సార్, నో మోర్ టాక్. కోపం తెప్పిస్తే అందరినీ డిబార్ చేస్తా. గో. రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్. దిబా చేస్తా, ఛీ, ఐ హేట్ హిమ్. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఐ డోంట్ నో బాస్. పదండి, లియాఖత్ భాయ్తో మాట్లాడదాం. అమ్మో, వాడుతోనా? వాడే కదా కేసు పెట్టింది, మన్ని కూడా తంతోడు. నీ దగ్గర ఇంకేదన్నా బెటర్ ఐడియా ఉందా? లేదు కదా, ఇంకా వేరే దారి లేదు. వెళ్ళి లియాఖత్ కాళ్ళ మీద పడదాం, ఇదే మన లాస్ట్ ఛాన్స్. గౌతమ్ గారి క్యారెక్టర్ లేకపోతే మైకి గారి నిజంగానే ఫినిష్. ఆ చిచ్చాని వేటిని కలిసి ఒప్పిద్దాం, అవసరమైతే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ ఖర్చులు ఇస్తామని చెప్దాం. చలో చలో, టైం లేదు. అసలు ఏమైందిరా? నాకేం తెలిసి ఎంత సీరియస్ అవుతుందని రోజులాగే ఒలింపియా కేఫ్ కి వెళ్ళాను. ఏంట్రా బాయ్, నువ్వు లియాఖత్ బాయ్ సేమ్ డ్రెస్, చదివేట్లా లేదని స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నారా అబ్బే?
చదువుకో, నువ్వేం పిక్తున్నావు రా బే, స్కూల్ డుమ్మా కొట్టి అవారా గంటల ఇక్కడ తిరగట్లే. అరే నిస్సి, భయమేస్తుందిరా, నన్ను జైల్లో పెడతారా? రే మైకీ, నాతో రా. అమ్మో, ఎక్కడికి? నాకు తెలిసి ఒక్కటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లం కి. చలో. వాడికి చెప్తూనే ఉంటాను గొడవలొద్దని. పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం. ఈ పాడికి అరెస్ట్ చేసి ఉంటారా? కార్తిక్ ప్లీజ్ రా. ఈజీ గైస్, టెన్షన్ తో చంపకండి. చిచ్చా ఎక్కడ? వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే. వీడి గురించి లియాఖత్ బాయ్ తో మాట్లాడడానికి వచ్చాం రా. నేను అందుకే తెచ్చావండి. ఎక్కడికి వెళ్ళిపోవరా? ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. ఒక టీచర్ గా నా స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది లియాఖత్ బాయ్. ఇది ఫస్ట్ టైం కాదు సార్, వారితో ఎప్పుడు గొడవే. ఒకసారి జైల్లో కూర్చుంటే గానీ తెలిసి రాదు. హే కబీర్, సంపత్ సార్ 20 ఏళ్ళుగా తెలుసు నాకు, ఆయన చెప్పేది కూడా ఒకసారి విను. మైకీ తరఫున నేను సారీ చెప్తున్నాను. పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది. కుర్రోడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు. మీ తమ్ముడు అనుకుని వదిలేండి. హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను. కబీర్ ప్లీజ్, ఐ రిక్వెస్ట్ యూ. పర్లేదు చిచ్చా, వాపస్ లేలో. అచ్చా బేటా, అలాగే సాబ్. కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా. థ్యాంక్స్ కబీర్. పర్లేదు సాబ్. జీ వెళ్ళొస్తాను. జీ సాబ్. హాయ్ బాయ్స్, మీరెప్పుడు వచ్చారు? ఐమ్ సారీ సార్. ఇట్స్ ఓకే మైకీ, ఇట్స్ ఓకే గైస్. నోయల్ బాబు, నోయల్ బాబు, షెడ్యూల్ ఆగాయా? ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది, బోర్డులో పెడుతున్నాం. షెడ్యూల్ వచ్చేసింది, షెడ్యూల్ వచ్చేసింది, నాకౌట్ షెడ్యూల్ వచ్చేసింది. జానీ మే నోటీస్ బోర్డ్ లో పెట్టున్నాం. 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ దాటలేదు. కరెక్టే కదా, 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్, కింద ఎవరి పేరు మీద పెయింట్ చేశారు కదా. ఎవరిదోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు? మీరు ఇక్కడ ఉన్నారా? టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది. శారద, టాగోర్, నాగార్జున, ఎవర్ గ్లేడ్స్, శాంతి నికేతన్, గీతాంజలి, డాన్ బాస్కో. అయ్యా, డాన్ బాస్కోతో నా స్టార్టింగ్. స్టార్టింగ్ ఈ స్ట్రాంగ్ టీమ్. వాయించోల్తారా? ఇంకా 4 రోజులే టైం ఉంది. ఒక్కొక్క టీమ్ ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతుందిరా. ఒక్క మ్యాచ్ అన్నా గెలుస్తామంటావా? నాకైతే డౌటే రా. బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు? నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్. సార్, ఎవర్గ్లేడ్స్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్, అంత తేలిక కాదు సార్. అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్. విత్డ్రా అవడం బెటర్ సార్. ఓకే, ఒక పని చేద్దాం, ఈరోజు ప్రాక్టీస్ వద్దు. ప్రాక్టీస్ సార్? లెట్స్ డూ సంథింగ్ ఎల్స్. కమ్ విత్ మీ. యా, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్.
ఇంకా క్లాస్ రూమ్ కి తెచ్చాడు ఏంటి సార్? మీరందరూ కలలు కంటారు కదా. కమాన్ కమాన్, కలలు మన అందరూ కంటాం. మీ కలల గురించి నాకు చెప్పండి సార్. అది నిన్న నాకు పీడకలు వచ్చింది సార్. కత్రినా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం, కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ ఎక్కి వెళ్ళిపోయింది. నేను ఎంత వచ్చినా వినలేదు సార్. రమేష్, నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలనే కల గురించి. కత్రినా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలనుంది సార్. దాని కల అంటారు నాన్న, ఫ్యాంటసీ అంటారు. వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం. కమాన్ గాయస్, బీ సీరియస్ సార్. ఎస్ వికాస్, నాకు రైటర్ అవ్వాలనుంది సార్. రైటర్? కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఐ వాంట్ బి ఎన్ యాక్టర్. ఆర్కిటెక్ట్ సార్. బిజినెస్ మ్యాన్ సార్. సోల్జర్ సార్. టీచర్ సార్. సార్ ఇంజిన్ డ్రైవర్ సార్. సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్. ఓర్ని, అందుకే నా కత్రినా కైఫ్ కలలు. గ్రేట్. మరి ఇప్పుడు మన జిహెచ్ఎస్ టీమ్ కోసం మీరు కనే కల ఏంటి? జిహెచ్ఎస్ క్రికెట్ టీమ్ కోసమా? నో, మీ జిహెచ్ఎస్ క్రికెట్ టీమ్ కోసం. కమాన్ సర్దాకి, టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం అంతేనా? అదే ఎక్కువ సార్. కమాన్ గైస్, నేను అడుగుతుంది మీ బిగ్గెస్ట్ డ్రీమ్. పోనీ రెండు మ్యాచ్లు. అది నిజంగా కలే సార్. గో ఆన్ గో ఆన్. క్వార్టర్ ఫైనల్స్? నన్ను అడగండి, ఇది మీ డ్రీమ్. సెమీఫైనల్స్? ఫైనల్స్. యా ఫైనల్ సార్. ఛాంపియన్షిప్ సార్. ఎస్ సార్, ద ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఇస్ మై డ్రీమ్. ఇది పెద్ద కళ కదా. ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను, ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యెత్తి చెప్పండి. ఎలా చెప్పాలి? సార్ ఈ లిస్ట్లో ఆ పేరు వద్దు అని చెప్పాలి. ఓకేనా? నో అబ్జెక్షన్స్ సార్. సిద్ధాంత్, నా పేర్లో ఎస్ఐ డిడి హెచ్ఏ అండ్ డిహెచ్ అని ఉండాలి సార్. రియలీ? హ్యాపీ నౌ? థ్యాంక్ యూ సార్. మన పేరు ఇలా చూసుకుంటుంటే బాగుంటుంది కదూ, జిహెచ్ఎస్ ఛాంపియన్ టీమ్ మెంబర్స్. 15 ఏళ్ల తర్వాత మీ గోల్కొండ హై స్కూల్ మళ్ళీ ఛాంపియన్. బాగుంటుంది, ఎందుకంటే ఇది నా కళ కాదు, మీ కళ, మీ జిహెచ్ఎస్ టీమ్ కళ. టీంలో ప్రతి ఒక్కరిది. ఇదే నిజం కాకపోతే సిద్ధాంత్ తన పేరులో ప్రతి అక్షరం తప్పు రాసినా పట్టించుకునేవాడు కాదు. సో దిస్ ఈజ్ యోర్ బిగ్గెస్ట్ డ్రీమ్, ఎస్ ఆర్ నో? ఎస్ అని చెప్పడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు తెలుసు, కానీ అది మీ మనసులో ఎక్కడో నక్కి బయటికి రావడానికి భయపడుతున్న కళ. యా, మీ కళ నిజం అవ్వటానికి ఒక్కటే అడ్డుపడుతోంది, మీ భయం. మీరు ఓడిపోతారేమో అని కాదు, మీకు గెలవాలంటే భయంగా ఉంది. జిహెచ్ఎస్ ఛాంపియన్స్ అని ఆలోచించడానికి కూడా భయంగా ఉంది. మీ టీచర్స్ వెక్కిరిస్తారని, మీ ఫ్రెండ్స్ ఏడిపిస్తారని, మీ పేరెంట్స్ తిడతారని, వేరే టీం వాళ్ళు వేళకోళం చేస్తారని భయంగా ఉంది కదా. సో బాయ్స్, ముందు మనం ఆ భయాన్ని ఓడించాలి. ఆ భయం పూజలు చేస్తే కొబ్బరికాయలు కొడితే పోయేది కాదు, అలా అని ఇంట్లో కూర్చుని ఊరికే కళ్ళగంటే అసలు పోదు. ప్రతి క్షణం ప్లాన్ చేయాలి, ప్రతి నిమిషం కష్టపడాలి, ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్మాలి. కెన్ యు డూ ఇట్? Yes sir. What? Yes sir. నాకు వినపట్లా? We can sir. So now what is your biggest dream? Champion for GHS. Go. Yes sir. Go. Yes sir.
Go! ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదవడం రాని దద్దమ్మలకి చీప్ గా దొరికేది ఏమిటంట? కలలు గండం, లేకపోతే టీమంట కప్ అంట గెలుస్తారంట. ఆగో, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎవరైనా చెప్తారు, కానీ ఇలాంటి టీచర్ దొరకడం. వెళ్ళి గెలవండి. బాక్స్ లో చికెన్ లేకపోతే చేస్తారో మళ్ళీనా? మళ్ళీ కాదు, రోజు అంతే. ఆటలుగా ఉందా బే? ఆడదాం రా, కానీ ఇక్కడ కాదు, గ్రౌండ్ దగ్గర కదా, ఒక్కడివే. అబ్బా అబ్బానే రా, కాసేపట్లో ఇదే మాట సౌండ్ మార్చింది చూసుకో. రేపటి నుంచి నా బాక్స్ లో కూర మారుతుంది. నువ్వు మారలేదనుకో, బాక్సింగే. మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేతేందుకనే తొలి పాఠం. ముని వేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగా మనం, పసివాళ్లలా ఈ మట్టిలో ఎన్నాళ్ళిలాగ పడి ఉంటాం. ఉనికే మన కను రెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం, ఇదిగో నీ దారిటు ఉందని సూర్యుడుని రారంభంతం. జాగో జాగో రే జాగో, 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 జాగో జాగో రే జాగో. నుండి సూటిగా దూకేస్తే ఉన్న పాటుగా, ఏమవుతానంటూ చినుకలా ఆగిందా బెదురుగా. కనుకే ఆ చినుకు ఏరుగా ఏరే వరద హోరుగా, ఇంతింత ఎదిగి అంతగా అంతెరుగని సంద్రమైందిగా. సందేహిస్తుంటే అతిగా సంకల్పం నెరవేరదుగా, ఆలోచన కన్నా త్వరగా అడుగేద్దాం ఆరంభంగా. జాగో జాగో రే జాగో, 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 జాగో జాగో రే జాగో. సో బాయ్స్ దిస్ ఇస్ ఇట్. ఇన్నాళ్ళు మీరు ప్రిపేర్ అవుతుంది దీనికోసమే. ఇప్పుడు మీ ప్రాక్టీస్ మ్యాచ్ అమర్వాణి హై స్కూల్ తో. యు గైస్ రెడీ? Yes sir. మీరు చేసిన ప్రతి తప్పు బాల్ బై బాల్ రాసిస్తున్నాను. డిస్ట్రిబ్యూట్. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ లో ఇవి జరగకూడదు. ఓకేనా? Yes sir. Come on guys, I want you to be loud. Yes sir. పని మరి అసాధ్యమేం కాదే, ఆ నిజం మహా రహస్యమా. వేసే పదం పదం పదే పదే పడదోసే, సవాళ్ళనే ఎదుర్కోమా. మొదలెత్తక ముందే ముగిసే కథ కాదే మన ఈ పయనం, సమరానికి సయ్యనగలిగే సంసిద్ధత పేరే విజయం. జాగో జాగో రే జాగో, 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 జాగో జాగో రే జాగో.
షాట్. హాయ్ గైస్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడే చేంజ్ చేసుకుని వస్తాను. యు గైస్ కీప్ ప్లే. మిమ్మల్ని అర్జెంటుగా షాప్ రూమ్ కి రమ్మన్నారు. ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట. నేను సింగిల్ మదర్ అండి, నాకెవరూ లేరు. నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మా ఆశీస్ చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి? గంటల కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే 8 దుప్పటి తల్లేస్తున్నారు. ఇంకెప్పుడు చదువుతారు? వింటున్నారా, బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు? ప్రతి క్షణం వాల్యుబుల్. ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి. క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి. నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే. ఏంటండి వీళ్ళు రుద్దేది? వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే. ఆశీష్ నీకేం కావాలి చెప్పు. సార్ నాకు ఐఐటిలో టాపర్ అవ్వాలని కోరిక సార్, కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా. నేను నా ఐఐటి కోచింగ్, క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలనమ్మా. సార్ ఏంటి, నేను సంపత్ గారి స్టాఫ్ లో అదరగొట్టాడంటే? హౌ డేర్ హీ సార్, హౌ డేర్ హీ. నేనేమో విలన్ అయిపోయాను, వాడేమో హీరో అయిపోయాడు. నీ కథలో కాస్టింగ్ బాగుందయ్యా. సార్ ఏంటి సార్ మీరు మరేనో? గోలాపు ఆ పిల్లలు ముదుర్లు. ఆ కోచ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రాక్టీస్ కి హ్యాండ్ అవ్వగలరు. ఇలా అవుతుందని తెలిస్తే నేనే వెళ్ళి హ్యాండిల్ చేస్తుండేవాడిని. అదేదో మరి ముందే ఉండాలి. ఉండాల్సినవన్నీ ఉంటే ఇలా ఉండేవాళ్ళం కాదు కదా సార్. నీ విషయంలో కరెక్టే. సర్లే 11 చెవట్లు కలిసినది మాత్రాన పావుకిలో తెలుగు కూడా తయారదు. పోన్బడే. స్ట్రైట్గా ఒక గోడ, మధ్యలో పెద్ద డోము, సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు? ఆ మాట మేము అడగాలి సార్. ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం. వాట్? ఇట్స్ ఓకే సార్, మీకేం అడ్డం రావట్లేదు కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మిస్టర్ గిరీట్ ఏమిటి ఇదంతా? అబ్బాబే ఏం లేదు సార్, సరదాగా ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జిహెచ్ఎస్ ఓడిపోయారు. సో రేపు ఫస్ట్ మ్యాచ్ ఎలాగో ఓడిపోతారు, కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేచ్చు. బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కుని ఏదో బిల్డింగ్ కట్టేస్తాడంట, మనకు ఓకేనా? నాట్ ఓకే సార్. కిరీట్ గారు మన అగ్రిమెంట్ బ్రేక్ చేయొద్దు, దయచేసి వెళ్ళిపోండి. ఏంటి బెదిరిస్తున్నారా? అవును సార్, కనపట్లేదా? విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను. ఎందుకో తెలుసా, నాకు డ్రామా అంటే చాలా ఇష్టం. రేపు జిహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది. ఎలా ఉంది ఐడియా? మీ అన్ని ఐడియాల్లాగా చెత్తగా ఉంది. ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి. గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్. బాయ్. బాయ్స్ బ్యాక్ టు నెట్స్. వరీ కాకండి సార్, అంతా బానే జరుగుతుంది. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. లాభం లేదురా బై, మనం ఈ కప్పు గెలవాల్సిందే. లేకపోతే మన గ్రౌండ్ గాయబ్. అమ్మో, క్రికెట్ లేకపోతే నా ఫోకస్ గాయబ్, ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయబ్, మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు. ఏంటి బా, ఎవడొచ్చి మన గ్రౌండ్ లో అక్కనేది? ఇది మన స్కూల్, మన గ్రౌండ్, ఎవడైనా ఎక్కువ మాట్లాడతే. మనం ఏం చేసినా మన ప్రిన్సీకి, మన కోచ్ సార్ కి, మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు. అయితే కప్ గెలవాల్సిందే. బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం. అమ్మో మరి స్టడీస్? నీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ చదువు. ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా. ఎస్ గాయస్, ఇది మన స్కూల్ కోసం, మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం. ఎస్ లెట్స్ డు ఇట్. గో జెట్స్. Catch it, yaar. Hey, catch it, le. Come on, guys. Let's focus. Hi. Hi.
నిన్న రాత్రి మన జీహెచ్ఎస్ గెలిచినట్టు కలొచ్చింది. నవ్వకండి సార్, నా కళలు నిజం అవుతాయి, మీరు గెలుస్తారు. గెలవాల్సింది నేను కాదు అంజలి, వాళ్ళు. సంపత్, నువ్వు లేకుండా వాళ్ళు లేరు, మేము లేవు. ఈ స్కూల్కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే. అదే నిజమైతే రావాల్సినంత మంది రాలేదు ఎందుకో. కావాల్సిన వాళ్ళు వచ్చారుగా, అదే కదా మనకు కావాల్సింది. నువ్వెప్పుడు ఇంతే కాన్ఫిడెంట్గా ఉంటావా? ఎప్పుడు, ముఖ్యంగా నీ విషయంలో. నిజంగా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Ladies and gentlemen, welcome to the opening match of the ML Jai Simha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both teams, S. Gautam and K. Ravindra, are walking out for the toss. GH has won the toss and looks like they will bat first. Let's go. Well done, guys. Way to go. Don Bosco opening bowler Sirish Kuda ready. చాలా ఏళ్ళగా మొదటి రౌండ్ లోనే ఓడిపోతూ వచ్చింది, ఈ ఏడాది ఏమవుతుందో చూద్దాం. .137, not a bad score. Assal relax avakandi. Don Bosco vallu chaala dangerous. Okay? Be on your toes. Come on. Go! Yes, so, gentlemen, proposal meeku kottem kaadu. You know all the numbers, right? Mari alasin cheyakunda modalu pettadam. Hmm? Beautiful shot. That's a bad ball. This must be out. Yes! Manu oka decision teeskunnam kada. Malli January lo tournament tarvata. సార్, ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం అని? మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు. ఏమంటారు సార్? ఈ రూమ్ లో ఎవరైనా నిజంగా మన స్కూల్ గెలుస్తుంది అనుకుంటున్నారా? This is it, Nisar. We can do it. Two more wickets. Nisar is the bowler. Can GHS do it? Can they win? Prati edadi em jarutundo ade jarutundi sir. Come on boys. First round lone manol tussumantam. Come on Nisar, you can do it. Oscar, get to wicket ra. Okay? Yes, one more wicket. That's all. Idi avanavan kotta sir. సో జెంటిల్మెన్, ఇంకా ఈ మీటింగ్ అక్కర్లేదు అనుకుంటాను. మీరు చెప్పింది నిజమే కిరీట్ గారు, మీ ముహూర్తం అస్సలు బాలేదు. వెల్ డన్ బాయ్స్, కానీ మరీ ఎక్సైట్ అయిపోకండి, మనం గెలిచింది ఒక్క మ్యాచే, ఈ గెలవటం మనం అలవాటు చేసుకోవాలి. సో లెట్స్ ఆల్ బి అలర్ట్ అండ్ ఫోకస్డ్, ఓకే? హే బచ్చే లోగ్,
కప్పు గెలిస్తే మన కేఫ్ లో నెల రోజులు చాయ్ బిస్కెట్ ఫ్రీ. మైకి భాయ్ బిస్కెట్ నాకా? చోడ్ దే బే, బాగా ఆడు. థ్యాంక్ యూ భయ్యా. కప్పు గెలవాలి, ఢిల్లీ చాయ్కి రావాలి భాయ్. బాయ్ బాయ్స్. బాయ్. నేను చెప్పానుగా మీరు గెలుస్తారని. నువ్వు మా లక్కీ చామ్లా ఉన్నావే. ప్రతి మ్యాచ్కి వచ్చేనా? అన్ని మ్యాచ్లకు వస్తే బోర్ కొట్టదా? మ్యాచ్లు చూడడానికి వస్తానని ఎవరన్నారు? ఎప్పుడూ టెస్ట్ క్రికెట్, వన్డే ఇంటర్నేషనల్, రంజీ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్ల గురించి మనం మాట్లాడుకుంటుంటాం. క్రికెట్ ఆటలో మనందరికీ ఎంతగానో ఇష్టమైన అంతర్జాతీయ ఆటగాళ్లందరూ ఇదిగో ఈ స్కూళ్ల మట్టిలో పుట్టిన మాణిక్యాలన్న సంగతి మనం పూర్తిగా మర్చిపోతున్నాం. అటువంటి మాణిక్యాలను గుర్తించి వారిని మీకు పరిచయం చేసే సరికొత్త ప్రయత్నం చేస్తోంది టీవీ నైన్. ఒకప్పుడు హైదరాబాద్ స్కూల్ టోర్నమెంట్ లో మకుటల్లేని మహారాజుగా నిలిచిన గోల్కొండ హై స్కూల్ గత 15 ఏళ్లుగా మొదటి రౌండ్ ని కూడా దాటలేకపోతుంది. కానీ ఈ సంవత్సరం 3వ రౌండ్ ని కూడా దాటిన ఈ స్కూల్ పెద్ద పెద్ద టీంలని సైతం భయపెట్టే క్రమశిక్షణను, పట్టుదలను సొంతం చేసుకుంది. మరి ఈ నూతనోత్తేజం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? బాయ్స్, క్రికెట్ లో మనం గెలిస్తే మన యుద్ధంలో కేవలం సగం గెలిచినట్టే. మీరందరూ చదువులో కూడా ఎక్సలెన్స్ చూపించాలి. అండ్ జస్ట్ లైక్ ఇన్ క్రికెట్, వి షుడ్ ఎంజాయ్ ఇట్ సర్. ఎగ్జాక్ట్లీ. ఇంకెక్కడైనా ట్యూషన్ చెప్పించుకుంటున్నావా? లేదు సార్. హూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం? వరుణ్. ఏంటి మైకి మీ సబ్జెక్ట్ లో అద్దరుగొట్టాడంట? ఆటలాడితే తెలివేలా పెరుగుతుందన్నానుగా. బాగా బుద్ధి చెప్పాడు. మైకి లాంటి మామూలు స్టూడెంట్ ని ఓ మంచి స్టూడెంట్ గా మార్చడంలో నాకు కలిగిన ఆనందం లక్షలు పెట్టినారా అది. మీకే థ్యాంక్స్ చెప్పాలి. కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది. గుండెల్లో సందేహాలే లేకుంటే, గంటలో సుడిగుండాలో ఉంటే ఉంటాయనుకుంటే, సంతంలో సాగేనా వానాట్యం చేస్తున్నట్టుంటుందే, ధీమాగా పోతుంటే ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని సరదాగా దూసుకెళ్ళిపో. నమస్తే అండి. ఆశిష్ ఐఐటి ట్రయల్ టెస్ట్ లో టాపర్ గా వచ్చాడు. రియల్లీ ఆశిష్, దట్స్ గ్రేట్ న్యూస్, ఫెంటాస్టిక్. సంపత్ గారు, ఆ రోజు ఏదో యాంగ్జైటీలో, భయంలో ఏదేదో వాగేశాను. ఏదో అష్ట కష్టాలు పడి బ్రతుకుబండి లాగుతున్నవాళ్ళు. పిల్లాడు చెడిపోతాడనే భయం తప్ప మీ మీదేం కోపం లేదు సార్? చిచి, అదేం లేదు. ఐ టోటలీ అండర్స్టాండ్. ఉత్సాహం పరుగులు తీస్తూ విశ్రాంతి పట్టనుకుంటే ఆయాసం కూడా ఎంతో హాయేలే. ఒక టీం కి ఉండాల్సింది వ్యక్తిగత విజయాన్ని కోరుకునే స్టార్స్ కాదు, టీం విజయాన్ని ఆకాంక్షించే ఆటగాళ్లు అని నమ్మిన సంపత్ కుమార్ కోచింగ్ లో గోల్కొండ హై స్కూల్ తమ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరిచే విధంగా సెమీఫైనల్స్ కి చేరుకుంది. ఈ టీం అకుంఠిత దీక్ష వెనుక ఉన్న ఆశయం ఏమిటో మా పరిశోధనలో తేలింది. అదే ఈ గ్రౌండ్ ని కాపాడుకోవడం. పోరాటం కూడా ఏదో ఆటల్లే కనబడుతుంటే కాయాలు కట్ట చాలా మామూలే అనిపిస్తాయందే, నీ గమ్యం ఏదైనా వెళ్ళాలే గాని ప్రతి పాట కొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే, ప్రతి చోట గెలుపు పిలుపే తెలుసుకో. వికాస్, ఎక్కడికి పోతున్నావు? అది కెమిస్ట్రీ టెస్ట్ ఉందన్న. కెమిస్ట్రీ టెస్టా? చదువు సంగతి సరే కానీ నీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమవుతున్నాయి? ఓకే నాన్న. ఎస్ఏ రైటింగ్? గ్రేట్. సైన్స్ ప్రాజెక్ట్? గుడ్ నాన్న. బ్యాటింగ్? ఎక్సలెంట్. వాట్ బ్యాటింగ్? నో, ఐ మీన్. కంగ్రాచులేషన్స్ వికాస్. థ్యాంక్స్ డాడ్.
యుద్ధం మొదలైంది. చదువులను వ్యాపారంగా చేసి స్కూల్ గ్రౌండ్లను రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా భావించి భక్షించే భూబకాసురులకి, అలాగే పిల్లల సమగ్రమైన ఎదుగుదలకి కేవలం చదువు మాత్రమే కాదు ఆటా పాటా కూడా ఎంతో అవసరమని భావించే రెండు ఆలోచనల మధ్య జరిగే ఈ యుద్ధంలో గెలుపు ఎవరిది అన్నది మరో 4 రోజుల్లో తేలిపోతుంది. అయిపోయింది సర్వనాశనం. నెత్తి మీద 50 పైసా పెట్టిన వాల్యూ లేదనుకున్న టీమ్ ని ఫైనల్ చేశాడు రాక్షసుడు. ఇప్పుడు ఆ సంపత్ గడి క్రికెట్ లో నిజంగానే అంత పోటీగాడైతే పైకి దూరాలదయా? మనల్ని కిందకి లాగడానికి మన స్కూల్ రికార్డ్స్ ప్రకారం 1994 క్రికెట్ టీం కెప్టెన్ అని ఉంది. తర్వాత ఎందుకు మానేశాడా అని నాకేం తెలుసు సార్. మీరు ఇలా వాడి మీద రీసెర్చ్ చేస్తుండండి, వాడేమో 7 ఏడాదికి ఒక కప్పు గెలిచి మన చేతుల్లో పెడుతుంటాడు. ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, లేకపోతే నా ఉద్యోగము వైస్ ప్రిన్సిపాల్ పోస్ట్ కర్మ కర్మ. జానమియా? జీ సార్. మీరు స్కూల్ కి ఎప్పుడు వచ్చారు సార్? నల్లపేంట్ కింద ఎవరిదో పేరుంది, ఎవరిదది? అది అది ఎప్పటిదో జమానలే సార్. జానమియా చూడనా సార్? ఎవరిదా పేరు? చూడదోనా సార్? ఎవరిదా పేరు? అందరూ కొట్టాలరా. అందుకే కదా నాన్న 5 కేజీలు తగ్గాను. ఆగ్రా ఇంకా సెంచరీకి 2 రన్లు ఉన్నాయి. Yes, 100. All the best. Oh, thank you, రా. Come on. మరి కెప్టెన్ చేతస్తాం, ఎన్ని సార్లు చెక్ చేస్తావు కిట్ని? పద పద. ఏమండి ఏమండి, నా స్టార్ కొడుకుతో నాకు ఫోటో తీయండి. కానీ ఒరే, స్లో మోషన్ చేసేది సినిమా తీసేటప్పుడు రా. ఈ రోజు నిజమైన బ్యాటింగ్ చెయ్యాలి. ధడల్ ధడల్ అయిపోదు చూసుకో. సినిమా ఎలాగో చూపించు, బ్యాటింగ్ కూడా చూపించు. కొట్లో కూర్చోనక్కర్లేదు. థాంక్యూ నాన్న. బయటికి రా. ఎందుకు? నువ్వు వెళ్ళేది ఏ మ్యాచ్కి రా? క్రికెట్టా బాక్సింగా? టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను రా. అంపైర్ మీద కోపం వస్తే పంచులు ఇవ్వవు కదా. నువ్వు కొత్త ఐడియా లేదు ఇప్పుడు. టైమ్స్ అప్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫర్ ఎంఎల్ జయసింహ ఇంటర్ స్కూల్ ఫైనల్ కి అందరికి స్వాగతం. ఎవర్ప్లేస్ తోటికి హెచ్ఎస్ ఎలా తలపడుతుందో చూడాలి అందరూ ఆశ్చర్యంగా. జిహెచ్ఎస్ ప్రిన్సిపల్ శ్రీ విశ్వనాథ్ గారు, జిహెచ్ఎస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మెంబర్స్ వేదిక పైకి ఇచ్చేశారు. ఇంతకుముందే టాస్ ముగిసింది. ఎవర్ప్లేస్ టాస్ బ్యాటింగ్. జస్ట్ లిసన్ టు దెం బాయ్స్, వాళ్ళందరికీ కావాల్సింది కేవలం ఒకటే, మన విజయం. సో లెట్స్ గివ్ ఇట్ టు దెం బాయ్స్. గో. హలో హీరోస్. ఏంటి నేను ఇలా వచ్చా అనుకుంటున్నారా? జస్ట్ టు విష్ యు గుడ్ లక్. ఏంటి సంపత్ గారు కోపం వచ్చినట్టుంది? ఓ ఈయన చూసా? ఓకే బాయ్స్, ఐ వాంట్ ఇంట్రడ్యూస్ యూ టు ది జెంటిల్మెన్, మిస్టర్ సుందర్, ఎవర్గ్లేడ్స్ కోచ్. ఓ మీకు ముందే తెలుసా? మీకు తెలియని విషయం ఇంకోటి ఏదైనా చెప్తే బాగుంటుందేమో కదా. మీ కోచ్ కి తెలుసు అనుకోండి, కానీ మీకు తెలియాలి కదా. 1994 సుందర్ జిహెచ్ఎస్ టీమ్ కెప్టెన్. మరి ఎవరిని పీకే సీన్ పెట్టారో తెలుసా? మీ కోచ్ సంపత్ని. మన స్పోర్ట్స్ పెవిలియన్ లో ఆ లిస్ట్ లో మీ కోచ్ పేరు మీదే నల్ల రంగు పూసి సుందర్ పేరు రాశారు. ఎందుకు? మీ కోచ్ ఒక బ్లాక్ లిస్టెడ్ క్రికెటర్ అయ్యా. ఈ గో జిహెచ్ఎస్ అంత డ్రామా. ఇలా కలుసుకుంటాం అనుకోలేదు కదా.
వెల్ బాయ్స్, రియల్లీ వాంటెడ్ టు విష్ యూ గైస్ గుడ్ లక్. సంపత్ మనిషి అలాంటాడైనా మంచి టీమ్ నే తయారు చేశాడు. ఎవర్ గ్లేడ్స్ అంత ఈజీగా గెలవటం నాకు ఇష్టం లేదు. సో గివ్ అస్ ఎ గుడ్ ప్రాపర్ ఫైట్, ఓకే? ఆల్ ది బెస్ట్ కోచ్. సార్, ఆయన చెప్పింది నిజమా సార్? అసలు ఏమైంది సార్? బాయ్స్, ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మీకు అనవసరం. మాకు అవసరం సార్. మైకీ, వాట్ హ్యాపన్స్ ఇన్ అ టీమ్ స్టేస్ ఇన్ దట్ టీమ్. వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. నౌ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ గేమ్. లెట్స్ గో. ఐ సెడ్ లెట్స్ గో. Just focus, don't worry, okay? Ah! 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 Something is wrong here. Is it that the depth of the letter?
ఫీలింగ్ రాదు. ఓ గాడ్ బాగా కట్ అయింది. డీప్ కట్ సిద్ధాంత్ ఆడలేవు, బయటకు వచ్చాయి. Game's not over yet. Let's go. Stupid doctor. బ్యాటింగ్ చేయడం కుదరదు, బ్యాటింగ్ చేయడం కుదరదు అంటే ఎవడికి కావాలి బోర్డు బ్యాటింగ్. బ్లడీ మ్యాచెస్ ఫినిష్డ్, హూ కేర్స్. కష్టంరా, ఎవరి కోసం గెలవాలరా? నాకైతే ఇంట్రెస్ట్ కూడా లేదు. మనకి లెక్చర్లు ఇచ్చిన కోచ్ పెద్ద ఫ్రాడ్. సో మన స్పోర్ట్స్ పెవిలియన్లో నల్ల పెయింట్ కింద మీ కోచ్ సంపత్ పేరు ఎందుకుందో మీకు కావాలి కదా జనిమియా? జీ సార్. బికా 1994 ఇంటర్ స్కూల్ ఛాంపియన్షిప్ ఫైనల్ స్కోర్ కార్డు చూడండి. బోల్ సంపత్ టోటల్ 4 వికెట్స్. నంబర్ 4 నుంచి ఎవరు డబుల్ డిజిట్స్ కి కూడా రాలేదురా. సంపత్ సార్ మాత్రం 98 రన్స్. అంత నేరోగా ఎట్లా ఓడిపోయాంరా? జిహెచ్ఎస్ కెప్టెన్ గా ఆ ఫైనల్ గెలవడానికి సంపత్ ఒంటి చేత్తో ఫైట్ చేశాడు చివరి వరకు. కానీ తన టీంలోనే ఓ శత్రువు ద్రోహి ఉన్నాడన్న సంగతి సంపత్ కి తెలియదు. సంపత్ జిహెచ్ఎస్ ని గెలిపిస్తే తనెప్పటికీ కెప్టెన్ కాలేనని, సంపత్ సక్సెస్ నప్పడం ఇంపాసిబుల్ అని అసూయతో రగిలిపోయే వ్యక్తి ఒకడున్నాడు. అతని పేరే సుందర్. ఆ రోజు అన్ఫార్చునేట్లీ అతనే సంపత్ పార్ట్నర్. 5 మోర్ రన్స్ మ్యాన్. యా, లెట్స్ డు ఇట్. ఎస్. నో. కెప్టెన్సీ కోసం సుందర్ తనని మోసం చేశాడని తెలిసినా సంపత్ ఎప్పుడు సుందర్ మీద కంప్లైంట్ చేయలేదు. జిహెచ్ఎస్ ఓటమికి కెప్టెన్ గా తను బాధ్యత తీసుకుంటూ రిజైన్ చేశాడు, టీం నుంచే తప్పుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాతే సుందర్ మన జిహెచ్ఎస్ క్రికెట్ బోర్డులో సంపత్ పేరు మీద నల్ల పెయింట్ వేసి సిగ్గు లేకుండా తన పేరు రాసుకున్నాడు. కానీ సుందర్ అసూయ మాత్రం అంతటితో ఆగలేదు. సంపత్ ఎప్పుడు తన పర్సనల్ గ్లోరీ కోసమే ఆడాడని, టీం కోసం ఆడలేదని ప్రచారం చేసి సంపత్ పేరు చెడగొట్టాడు. అతని కెరీర్ సర్వనాశనం చేశాడు. కాలేజ్ యూనివర్సిటీ లెవెల్లో కూడా అతను సెలెక్ట్ కాకుండా అడ్డుకున్నాడు. సంపత్ వెళ్ళిపోవడంతో జిహెచ్ఎస్ గ్లోరీ కూడా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి 15 ఏళ్ల తర్వాత
నా పర్సనల్ రిక్వెస్ట్ మీద మీ కోచింగ్ ఇవ్వడానికి అతను మళ్ళీ స్కూల్లో అడుగుపెట్టాడు. అండ్ యూ క్వశ్చన్ హిమ్? They hate me. Sampath, they're kids. 15 ఏళ్ల పిల్లలు నిన్ను దేవుడి కింద చూశారు. ఇప్పుడు ఎవరో కిరీటో గిరీటో వచ్చేదో అంటే పాపం డిస్టర్బ్ అయ్యారు. వాళ్ళని మళ్ళీ మామూలుగా చేయగలిగింది నువ్వే. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం సంపత్. ట్రస్ట్ మీ, వెళ్ళి వాళ్ళతో మాట్లాడు బిఫోర్ ఇట్స్ టూ లేట్. $192 in 20 overs. Easy kada? Sir, we are sorry, sir. Sir, mee kosam em match gelustam, sir. No, Gautam. Don't say that. Meer aade na kosam kaadu. Golconda High School kosam. Jartga vinanda perni. Golconda High School. Now that is your team. O sir, gurtu techukondi. Okappudu 5 roundlu parigettamante archi gee pettaru. Kaani ippudu the best team in the state, Everglades tho మీరు ఫైనల్స్ ఆడుతున్నారు. రిమెంబర్ బాయ్స్, ఛాంపియన్షిప్ ఫర్ జిహెచ్ఎస్. మీ కళ ఈరోజు మీ కళ నిజమయ్యే రోజు. ఎస్, ఇదో గొప్ప స్కూల్ గెలవాల్సిన మ్యాచ్, నిజమైన ఎడ్యుకేషన్ గెలవాల్సిన మ్యాచ్. ఈ మ్యాచ్ మీరు క్రికెట్ వేస్ట్, అసలు ఆటలే వేస్ట్, పొద్దున్నీ రాత్రి వరకు కేవలం ర్యాంకుల కోసం గానుగెద్దులా చాకరీ చేయాలి అని చెప్పే ప్రతి టీచర్, అమ్మ, నాన్న, బంధువు, ఫ్రెండ్ అందరికీ ఆటలు మా హక్కు అని గుండెలు అదిరేలా చెప్పడానికి గెలవాల్సిన మ్యాచ్. ఇది మీరు మీ అర్హతగా సగర్వంగా నిజమైన మగాళ్లుగా గెలవాల్సిన మ్యాచ్. మగతనం అంటే తొడలు కొట్టి నాలిక మడిచి మీసాలు మెలేసి ఏ సెంటర్కైనా రా పొడి చేస్తా నరికేస్తా అని అంటాం కాదు. తను నమ్మిన ఆశయం కోసం రాత్రింబగలు పోరాడే గుండె ధైర్యం, తెగువ నిజాయితీ ఉన్నవాడే నిజమైన మగాడు. ఇది నేను 3 నెలల క్రితం చూసిన కుర్రాళ్ళు నిజమైన మగాళ్లుగా మారారా లేదా అని ఒక కోచ్ గా చూడాల్సిన మ్యాచ్. సో బాయ్స్, టుడే ఇస్ యువర్ డే. టుడే యు ప్లే టు క్రియేట్ హిస్టరీ. ఆర్ యు విత్ మీ? Yes sir. Are we going to fulfill our dream? Yes sir. Are we going to win? Yes sir. Go! Yes sir. Go! Yes sir. Go! Yes sir. Mikey, okay? My God. Doctor! Doctor! Man, రక్తం వస్తుంది. Clarity. ఇప్పటికే సిద్ధాంత్ రిటైర్డ్ హర్ట్. Mikey, sir, blood వస్తుంది sir. DHS పరిస్థితి చాలా కష్టమే చెప్పాలి. It's bleeding. Bandage చేయాలరా? వద్దు sir. Mikey, don't be silly. I'm okay sir. తీసుకెళ్ళిపోండి sir. మైకీ, పిచ్చా నీకు ఏమైనా? సార్, తీసుకెళ్ళిపోండి. నేను చెప్పేది విను. ఓకే సార్, చెప్పానా నా కొడుకు మొండి వాడు రాడు, ఆదిలో NTR లో అయిపోయాడు. కమాన్ మైకీ,
That's out. బ్యాటింగ్ తగిలింది అంటున్నాడు. అంపైర్ కి చూడనుకుంటా. ఇంక వారం రోజులు వాడు అన్నం తిండు. సార్ నేను బాల్ నిక్ చేశాను సార్. లెగ్ బిఫోర్ అంటున్నాడు. కేర్ఫుల్ గాడు. ఓకేనా? రిస్ట్ లో స్టాండ్. అర్థమైందా? ఓకే గో. ఆల్ రైట్. ఓకే. స్టే విత్ గౌతమ్. అందరు కమ్ ఆన్. Tell him to leave. Yeah, but pitch up, Eriko. Good decision. Good decision, umpire. Are we just done, babe? Leave it. Come on, boys. Play fair. Hey, hello, hello. Hello. Come on. Go. Rajinder is leading the ground. He is very, very unhappy. Well played, well played. Come here. Yeh vaina. You have to be there till the last ball, okay? Go. I'm not out, ra. Hey, loose ball aitane kottu. Let's go, okay? That's it. Keep going. They have lost all their best batsmen. Gautam,
పర్వేజ్ గడ్ చాలా ఫాస్ట్. జాగ్రత్త. వరుణ్ చాలా మంచి హిటర్, అయితే ఈ ప్రెషర్ లో తను ఎలా ఆడతాడో చూడాలి. చూసుకున్నాడ్రా బాబు. అది యార్కర్ అంటున్నారండి? అందుకేనండి చూసుకొని ఆడమనేది. ఇలా బ్యాక్ ఫుట్ ఆడితే వాళ్ళు ఇక్కడే పడి ఉండేది. సలహాలు చెప్పడానికి ఇండియా మొత్తం ఉన్నారు, సరిగ్గా ఆడడానికి 11 మంది మాత్రం దొరకరు. చెప్పాలి గొప్పగా. జిహెచ్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది, దాదాపు ఓటమి అంచుల్లో ఉన్నారు. కొత్త బ్యాట్స్మెన్ సెమీ ఆశిష్, మనం కొట్టబోతే మ్యాచ్ అయిపోయినట్టే. Yes, yes, you have to do it, okay? ఎవర్గేట్ బౌలర్ ఇమ్రాన్ కూడా టీమ్ మేట్ సలహాలతో ముంచెత్తుతున్నారు. 6 బాల్స్ 12 రన్స్. It's a clinical performance by Everglades here. The tournament on a highest score, 191 పరుగులు చేయడమే కాకుండా అద్భుతమైన బౌలింగ్ చేంజెస్ తోటి, వ్యూహబద్ధమైన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ తోటి జిహెచ్ఎస్ ని 180 పరుగులకి ఆల్అౌట్ చేశారు. ఈ విజయానికి ముఖ్యంగా అభినందించాల్సింది ఎవర్గ్లేడ్స్ టీమ్ క్యాప్టెన్ కౌంటింగ్ అని. అద్భుతంగా బ్యాటింగ్ చేసి 103 పరుగులు సాధించడమే కాకుండా తన టీమ్ ని సమర్థవంతంగా లీడ్ చేసి మళ్ళీ కప్పు గెలుచుకునేలా చేశాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది సేపట్లో ప్రెజెంటేషన్ సెరమనీ. వెయిట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెయిట్, ఐ డోంట్ బిలీవ్ దిస్, దిస్ ఈస్ అన్బిలీవబుల్. జిహెచ్ఎస్ బ్యాటింగ్ ఇంకా అవ్వలేదు. The last batsman is coming. These are incredible scenes here. ఏ చెస్ ఆటగాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నట్టుగానే నవ్వుకుంటున్నారు. Ladies and gentlemen, Siddhant is back. Hey Siddhant, ఎలా వచ్చావు వీడు? Man. అతని చేతికి దెబ్బ తగ్గడం వల్ల బ్యాటింగ్ చేయడం కుదరదని డాక్టర్ చెప్పడంతో 10 మంది ప్లేయర్స్ తోనే జిహెచ్ఎస్ ఆడింది. కానీ ఓటమి అంచున ఉన్న తన టీం కోసం పోరాడడానికి బలమైన గాయాన్ని కూడా ఖాతరు చేయకుండా బ్యాటింగ్ చేయడానికి సిద్ధార్థ్, నువ్వు నిజంగా బ్యాటింగ్ చేస్తావా? లేకపోతే ఏమైనా ఫ్యాన్స్ డ్రెస్ అనుకుంటున్నావా బే? మరి ఈ చేతో ఆడగలవా? ఆట ఇప్పుడే మొదలైంది. ఈరోజు గెలిపించేది నేను కాదు సార్, గోల్కొండ హై స్కూల్.
said mana Golconda High School kosam. Yes, for Golconda High School gelaval be. Let's win this. ఏం చేస్తాడు వే, ఇంకొకటి కడతాడు అంతేగా. యునో బే, ఇది నాకు కావాల్సిన మెడిసిన్. లెట్స్ డూ ఇట్, లెట్స్ డూ ఇట్. Thank you.
నాట్ అవుట్. వస్తుందని నాకు తెలుసున్నారు, జస్ట్ వెయిట్ చేశానంతే. హాయ్ సిద్ధాంత్, మనం నిన్న ఫిక్సింగ్ చేసుకుని ఆట ఆడదామన్నావుగా, మనం గ్రేట్ షో, కంగ్రాట్స్. మనీషా, ఎక్స్క్యూజ్ మీ, కెన్ హావ్ యువర్ ఆటోగ్రాఫ్? యా షూర్. గ్రేట్ బ్యాటింగ్. నెక్స్ట్ సండే నా బర్త్డే, ఆర్ యూ ఫ్రీ? ఐఎమ్ ఫ్రీ. తప్పకుండా రావాలి. బాయ్. మొహమ్మద్ అజర్ సింగ్ నాటి మేటి ఆటగాళ్లకు కోచింగ్ ఇచ్చిన బిఎంఆర్ బే ఛాంపియన్షిప్ ట్రోఫీని సిఎస్కే క్యాప్టెన్ ఎస్ గౌతమ్ కందజేస్తున్నారు. ఈ ఊర్లో ఇంక నా ముఖం చల్లదు. మొదటి నుంచి మన మొహాలు నకిలీవు సార్, అందుకే చల్లవు. ట్రస్టీగా రిజైన్ చేస్తున్నట్టు చైర్మన్కి మెసేజ్ పెట్టాను. ఇంకా ట్రస్టీ ఏంటి? మీరు మిస్ ట్రస్టీ, నేను మిస్టర్ ముష్టి. అడుక్కుందాం పదండి. గెలిచి చూపించావు. గెలిచింది నేను కాదు అంజలి, వాళ్ళు. జస్ట్ లుక్ ఎట్ దెమ్. వాళ్ళు జస్ట్ ఓ క్రికెట్ టోర్నమెంటే గెలవలేదు, వాళ్ళ స్కూల్ని గెలుచుకున్నారు. నాకు నా గోల్కొండ హై స్కూల్ని తిరిగి ఇచ్చారు. వాళ్ళని ఎవరు ఓడించలేరు ఎప్పటికీ. లెట్స్ గో. తీరంలో చలో